చేతి వంట ఈరోజు పండగలకి పూజలకి చేసుకునే ఫేమస్ ప్రసాదం రెసిపీ చక్ర పొంగలి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం చక్ర పొంగలికి కావాల్సిన పదార్థాలు బియ్యం 1 కప్పు పెసరపప్పు 1/2 కప్పు పంచదార 1 కప్పు తురుముకున్న బెల్లం 1/2 కప్పు జీడిపప్పు కొద్దిగా కిస్మిస్ కొద్దిగా చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్న ఎండు కొబ్బరి 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగి పెట్టుకున్న పిస్తా అలాగే బాదం పప్పు ఇలాచీ పౌడర్ 1 టీ స్పూన్ పచ్చకర్పూరం చిటికెడు నెయ్యి 1 టేబుల్ స్పూన్ వాటర్ తగినంత ఇప్పుడు మనం ప్రిపరేషన్ చూద్దాం ముందుగా ఒక కుక్కర్ తీసుకుని అందులో 1 కప్పు బియ్యం 1/2 కప్పు పెసరపప్పుని వేసి 2-3 సార్లు బాగా వాష్ చేసుకుని పెట్టుకోవాలి ఇలా వాష్ చేసుకున్న బియ్యంలో ఈ క్వాంటిటీకి డబుల్ అమౌంట్ వాటర్ ని యాడ్ చేయాలి అంటే ఈ రెండు కలిపి 1.5 కప్పు కాబట్టి 3 కప్పుల వాటర్ ని యాడ్ చేసి మూత పెట్టి విజిల్ పెట్టి 2 నుండి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇది పొంగకుండా ఉండాలంటే కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకోండి ఈ విధంగా మెత్తగా ఉడికించుకున్న తర్వాత దీన్ని గరిటెతో గాని పప్పు గుత్తితో గాని బాగా మ్యాష్ చేసుకోండి ఇలా మెత్తగా చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక పాన్ పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుని నెయ్యి కొద్దిగా కరిగి హీట్ అయిన తర్వాత అందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఎండు కొబ్బరిని వేసి లైట్ గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే గిన్నెలో జీడిపప్పు కిస్మిస్ ని కూడా 2 నిమిషాల పాటు వేయించుకుని కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని కూడా తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న పిస్తా పప్పు జీడిపప్పుని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి ఇది ఆప్షనల్ అవసరం లేదు ఇష్టమైన వాళ్ళు యాడ్ చేసుకోండి ఇలా 2 నిమిషాల పాటు వేయించుకుని కలర్ చేంజ్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులో పంచదార తురుముకున్న బెల్లం కూడా వేసి అది మునిగేంత వరకు వాటర్ ని యాడ్ చేసుకుని స్టవ్ మీద పెట్టి లేత పాకం వచ్చేంత వరకు మరిగించండి ఈ విధంగా మరిగించుకున్న తర్వాత ఈ పాకాన్ని మనం ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న రైస్ లోకి వడకట్టుకోండి ఈ విధంగా వడకట్టుకోవడం వల్ల బెల్లంలో ఏదైనా ఇసుక ఉంటే అది పోతుంది ఇప్పుడు మొత్తం కలిసేటట్టుగా ఈ వాటర్ అలాగే రైస్ కూడా మొత్తం కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని సిమ్ లో పెట్టుకుని అందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు కిస్మిస్ ఎండు కొబ్బరి బాదం పిస్తా అన్నిటిని వేసి బాగా మిక్స్ చేసి 5 నుండి 10 నిమిషాల పాటు ఉడికించుకోండి ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత అందులో చివరగా కొద్దిగా నెయ్యి యాలకుల పొడి అలాగే చిటికెడు పచ్చకర్పూరం కూడా వేసి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే చక్ర పొంగలి రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీల కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి